ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక చెడ్డ మొక్క గురించి తెలుసుకుందాం ఇదేమిటి చెడ్డ మొక్క గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అని మీరు అనుకోవద్దు ఎందుకంటే ప్రతిసారి మనము ఒక మంచి మొక్క గురించి తెలుసుకుందాం మంచి మొక్క గురించి తెలుసుకుందాం అని దాంట్లో ఉన్న ఔషధ గుణాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం అయితే ఈసారి ఒక చెడ్డ మొక్క అంటే చెడ్డది అంటే ఎవరికి అంటే మనకి అంటే మనుషులకి చెడ్డ మొక్క పశువులకి చెడ్డ మొక్క మనం పండించే పంటలకి చెడ్డ మొక్క ఈ ఈ పంటలకి నాశనం అయిపోవటం కానీ ఈ మొక్క వల్ల మనుషులు ఆరోగ్యం పాడైపోవటం కానీ లేదా పశువులు ఆరోగ్యం పాడైపోవటం కానీ జరుగుతుంది ఈ మొక్క వల్ల మరి అసలు ఇంత డేంజర్ మొక్క ఏమిటండి అనే తెలుసుకునే ముందు అసలు దీని పేరేంటో తెలుసుకుందాం ఈ మొక్కను ప్రతిరోజు చాలామంది చూస్తూ ఉంటారు అయితే దీని పేరు చాలామందికి తెలియదు ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది భారతదేశం మొత్తం అయితే దీన్ని మన వాడుక భాషలో వయ్యారి భామ అంటాము అదే నామం వచ్చేసి పార్థీనియం హిస్టోపోరస్ అని అంటాం అనమాట అయితే దీనికి ప్రాంతాల వారీగా రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట కొంతమంది దీన్ని కాంగ్రెస్ గడ్డి లేదా కాంగ్రెస్ గ్రాస్ అంటారు లేదా కొంతమంది అమెరికా అమ్మాయి అని కూడా అంటారు కొంతమంది క్యారెట్ గడ్డి అంటారు కొంతమంది ముక్కు పుడక మొక్క అంటారు అదే ఇంగ్లీష్లో అయితే శాంటా మ్యారియా అంటారు అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది మన దేశానికి సంబంధించింది కాదు ఇది పంతొమ్మిది వందల యాభై ఆరులో మనం దిగుమతి చేసుకునే ఆహార ధాన్యాలు అంటే గోధుమల్లో ద్వారా వచ్చింది అని మనకి తెలుస్తుంది అయితే పంతొమ్మిది వందల డెబ్భై మూడు వరకు పెద్దగా దీన్ని ఎవరు పట్టించుకోలేదు ఆ తర్వాత దీన్ని బాగా గుర్తుపట్టారు ఎందుకంటే దీని సమస్యలు అప్పటి నుంచి ఎక్కువైనవి కాబట్టి అయితే ఇది కలుపు మొక్కగా పంటను పాడు చేస్తుంది మరియు పశువుల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది మనుషులు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది పంటను పెరగనివ్వదు వైరస్లను వ్యాప్తి చేసే గుణం ఈ మొక్కకుంది దీని విత్తనాల ద్వారా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి గాలి ద్వారా విత్తనాలు వెళ్ళి అంటే దాదాపు మూడు కిలోమీటర్ల దూరం వరకు గాలి ద్వారా ఈ విత్తనాలు వ్యాపిస్తాయి రెండు సంవత్సరాలలోపు ఎప్పుడైనా ఈ మొక్క మొలిచే అవకాశం ఉంది మరి అసలు ఎంతసేపు ఈ మొక్క డేంజరు లేకపోతే మంచిది కాదు చెడ్డ మొక్క అన్నారు అసలు దీంట్లో ఏమున్నాయండి ఎందుకు ప్రమాదం అని మీరు అడగవచ్చు ఈ మొక్కలో ఉండే ప్రత్యేకమైన ఒక రసాయనాలు అవి మనుషులకి పశువులకి పంటలకు హాని కలిగిస్తాయి అవి ఏమిటంటే దీంట్లో ఉన్న హైజ్బారీస్ హైమోనిన్ ఎంబ్రోసిన్ అనే ప్రాణాంతకమైన రసాయనాలు విడుదల చేసే చే గుణం ఉన్నది ఈ మొక్క అనమాట అంటే అలాంటి రసాయనాలు ఈ మొక్కలో ఉన్నాయి అలాంటి రసాయనాలను ఈ మొక్క విడుదల చేస్తుందన్నమాట మరి ఈ మొక్కను తాకితే చాలు దురదొచ్చేస్తుంది లేదా మన శరీరం మీద బొబ్బల్లాంటివి వచ్చి ఎలర్జీ లాగా దద్దుర్లు వస్తాయి అన్నమాట అంటే ఎగ్జిమా వస్తుంది ఫీవర్ వస్తుంది బ్రాంక్టైటిస్ వస్తుంది ఈ మొక్క వల్ల దీని పువ్వులు వాసన లేదా పుప్పొడిని పీల్చడం ద్వారా ముక్కు నుంచి నీరు కారటం జలుబు ఏర్పడటం కళ్ళు దురదలుగా ఏర్పడటం ఐబ్రోస్ వాయటం లాంటి సమస్యలు వస్తాయి ఇక చర్మ సమస్యల గురించి అయితే చెప్పే పనే లేదు గజ్జి తామర లాంటి దొరదల లాంటివి కూడా వ్యాప్తి చెంది అనమాట అంతేకాకుండా బ్రాంక్టైటిస్ సమస్యలు ఏర్పడతాయి ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడతాయి ఉబ్బసం ఏర్పడతాయి పశువులకు కూడా ఈ మొక్క గురించి తెలుసు అనమాట అదేంటంటే పశువులకు తెలియటం ఏంటి అని మీరు అనుకోవచ్చు కారణం ఏమిటంటే ఈ మొక్క యొక్క గుణగణాలు దానికి తెలుసు అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ మొక్కను పశువులు కూడా తినవు ఒకవేళ ఏదైనా సరే పొరపాటున అంటే వాటి గడ్డిలో కలిపి తెలియకుండా తినేసి ఉంటే వా ఆ పశువులు తినటం వల్ల ఆ పశువుల నుంచి లభించిన పాలు ద్వారా కూడా మనకి ప్రమాదం అని చెప్పవచ్చు అన్నమాట అంటే ఈ పశువుల్లో హైపర్ టెన్షను ఏర్పడుతుంది ఒకవేళ దాన్ని రోమాలు ఉంటే అవి వేలబడినట్టు అయిపోతాయి అన్నమాట స్కిన్ కూడా వేలబడినట్టు అంటే జారిపోయినట్టు అయిపోతుంది అంత దుష్ప్రభావాలు కలిగించే మొక్క ఇది అని చెప్పి చెప్పవచ్చు అనమాట అయితే దీన్ని పోగొడటం అసాధ్యంగా అనిపిస్తుంది చాలా సంవత్సరాల నుంచి దీన్ని ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా దీన్ని నివారించడానికి ఎన్నో చర్యలు తీసుకుంటుంది అయితే అవి కూడా సఫలీకృతం అవట్లేదన్నమాట అయితే చాలామంది అనుకుంటారు కలుపు మందు కొడితే ఈ మొక్క పోతుంది అని అనుకుంటారు కానీ అలా పోదు అయితే కొంతమంది మాత్రం అయితే ఈ కలుపు మందు వల్ల కూడా ప్రమాదం ఉంది కాబట్టి న్యాచురల్గా పోవటానికి ఏమైనా మార్గం ఉందా అండి అని అడుగుతూ ఉంటారు అయితే ఇది పోత పుయ్యక ముందే ఒక ఐదు కేజీలు ఉప్పు తీసుకుని పది కేజీలు నీళ్లు కలిపి ఈ యొక్క సాల్ట్ ఉప్పు ద్రావణాన్ని ఈ మొక్కల మీద పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పి మనకి శాస్త్రీయ ఆధారాలు లభిస్తున్నాయి అలాగే ఈ మొక్కలు తీసేటప్పుడు మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఏం చేయాలి అంటే చేతులకి కవర్స్ కానీ గ్లౌజులు కానీ వేసుకుని ఈ మొక్కను పేకాలి పీకి ఈ మొక్కలన్నిటినీ ఒక కుప్పగా వేసి కాల్ చేయటం వల్ల చాలా వరకు ఇది వ్యాపించకుండా ఉంటుందన్నమాట అదేవిధంగా తంగేడు మొక్కల్ని చుట్టుపక్కల పెంచడం వల్ల ఈ మొక్క పెరగనివ్వకుండా చేస్తుంది ఇది శాస్త్రీయ ఆధారాలతో నిరూపించబడింది అనమాట ఎక్కడైనా సరే తంగేడు మొక్క ఉండే ప్రాంతంలో ఈ యొక్క మొక్కలు చాలా తక్కువగా మొలిచి ఉంటాయి లేదా అసలు ఉండవు అనమాట కాబట్టి వీలు కుదిరితే ఎవరైనా ఈ మొక్కలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటే ఒక తంగేడు మొక్కను పెంచుకోండి అప్పుడు చుట్టుపక్కల ఈ మొక్కలు వ్యాప్తి చెందవు అదేవిధంగా ఇంకొక మనకి పరిశోధన ఏం తెలియజేస్తుందంటే కసివింద అంటే మన భాషలో చెప్పుకోవాలని చల్లంగి అంటూ ఉంటున్నారు కొంతమంది ఆ వేరుని తీసుకుని నలగొట్టి రసం తీసి నీళ్ళల్లో కలిపి ఈ మొక్కల మీద పిచికారీ చేయటం వల్ల కూడా ఇది వ్యాప్తి చెందకుండా చాలా వరకు ఆగుతుంది అని మనకి పరిశోధనలు చే తెలియజేస్తున్నాయి అనమాట ఫ్రెండ్స్ ఈ మొక్కని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనివల్ల కలిగే ప్రమాదాలు చాలామందికి తెలియదు ఏదో పిచ్చి మొక్కల్లే పట్టుకుంటే ఏమవుద్ది అని అనుకుంటారు ఆ తెలియని వారి కోసమే ఈ యొక్క ఈ డేంజరస్ ప్లాంట్ అని చెప్పవచ్చు అనమాట మన చుట్టుపక్కల ఉండి మన యొక్క ఆరోగ్యాన్ని పోగొట్టి అనారోగ్యంగా చేసే ఒక గొప్ప మొక్క అని చెప్పాలి దేనికి గొప్ప మొక్క అంటే మన ఆరోగ్యాన్ని పాడు చేయటంలో ఇది గొప్ప మొక్క మిగతా మొక్కలు ఏం చేస్తాయి అంటే మన అనారోగ్యాన్ని పోగొట్టి ఆరోగ్యవంతులుగా చేస్తాయి కానీ ఈ మొక్క మాత్రం మన్ని మన పశువుల్ని లేదా మన యొక్క పంట పొలాలని మనం పండించే పంటల్ని నాశనం చేయటానికి వచ్చింది ఇది వేరే దేశాల నుంచి అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మరి మీరేం చే మన యొక్క బాధ్యతగా ఈ మొక్కలను మన ఇళ్ల చుట్టుపక్కల ఉన్నప్పుడు లేదా మన ఇళ్ల మధ్యలో ఉన్నప్పుడు లేదా మన చిన్నపిల్లలు కానీ మన ఇంట్లో వారు కానీ ఈ మొక్కలను పట్టుకుంటారు లేదా ఈ మొక్కల్ని నుంచి వచ్చే వాసన పీలుస్తారు లేదా దీని పుప్పడి మన ఒంటి మీద పడుతుంది అని భావించినప్పుడు ఈ మొక్కలను చేతికి గ్లౌజులు కానీ లేకపోతే కవర్స్ కానీ వేసుకుని పీకి ఒక దగ్గర వేసి వీటిని కాల్ చేయటం వల్ల దీని వ్యాప్తి జరగకుండా ఉంటుంది మనికి ప్రమాదం రాకుండా ఉంటుంది ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ కనుక ఇది కరెక్టే అని అనిపిస్తే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ మొక్క యొక్క వివరాలు అందరికీ తెలిస్తే దీంతో జాగ్రత్తగా ఉంటారు అదేవిధంగా ఒక లైక్ కొట్టండి కింద ఒక కామెంట్ కూడా చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని ఫ్రెండ్స్ అయితే ఇంకొక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోండి చివరిలో ఈ మొక్కకు విరుగుడుగా తంగేడు మొక్కలను పెంచడం వల్ల ఆ చుట్టుపక్కల ఇది ఎక్కువగా పెరగదని చెప్పడం జరిగింది కాబట్టి మళ్ళీ మీలో చాలామంది తంగేడు మొక్క గురించి ఎలా ఉంటుంది ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటారు అందుకే దీనిలో భాగంగానే ఈ వీడియో చివరిలో మీకు తంగేడు మొక్క గురించి చూపించడం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా గుర్తుపట్టి మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు ఇదివరకు గతంలో కూడా నేను తంగేడు మొక్క గురించి వీడియో చేయడం జరిగింది చాలా మంచి అద్భుత ఔషధ గుణాలున్న మొక్క తంగేడు మొక్క కాబట్టి ఆసక్తి ఉన్నవారు తంగేడు మొక్క గురించి తెలుసుకోవాలనుకుంటే పైన కార్డ్స్లో కానీ అండ్ స్క్రీన్లో కానీ వదిలేస్తాను తంగేడు మొక్క గురించి దాని యొక్క ఔషధ గుణాల గురించి అక్కడి నుంచి కూడా మీరు తప్పకుండా తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ కేవలం ఏంటంటే ఈ తంగేడు మొక్కను పెంచడం వల్ల చుట్టుపక్కల ఈ యొక్క పార్దీనియం అనే మొక్క లేదా వైఆర్ బామ లేదా కాంగ్రెస్ గడ్డి అనే మొక్క మొలవకుండా ఉంటుంది దానివల్ల మనం ఇబ్బందులు పడకుండా ఉంటాము అని మనకి పరిశోధనలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ మొక్కను చూసి గుర్తుపెట్టి తెచ్చుకుని అవసరమైన వారు పెంచుకోవచ్చు అనమాట